कावली वैएसआर कांग्रेस पार्टी कार्यालय में अमरजीवी पोट्टी श्रीरामुलु 69వ वर्धंती कार्यक्रम निर्वहिंचारु। ఈ సందర్భంగా अमरजीवी पोट्टी श्रीरामुलु చిత్రపటానికి పలువుర వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు। పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతీ వేడుకలను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వారు వివరించారు। ఈ రోజు కావలి వైఎస్ఆర్సీపీ కార్యాలయమందు గౌరవ శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వారికి గవన నివాళులు అర్పించడం జరిగింది। ఇక్కడ ఇచ్చేటటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికి పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు। ఆ ఒక మహానుభావుని యొక్క వర్ధంతినే కాదు జన్మదినాలు గాని ఎవర్నైనా ఏ యొక్క జన్మదినాలు గాని వర్ధంతులు గాని ఇక్కడ చేయటం అనేది మన గౌరవ శాసన సభ్యుల వారి యొక్క ఆనవాయితీ। ఆ ఆనవాయితీలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం జరుగుతూ ఉంది। వారి యొక్క సిద్ధాంతాల మేరకే ఈ రోజు ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క నివాళుల ఏర్పాటు చేయడం జరిగింది। ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి మద్రాసు నగరంలో 58 రోజులు నిరాహారదర్శి చేసి అసూలు బాసిన మహానుభావుడు ఆయన ప్రాణత్యాగానికి ఆ రోజు భారత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని మనకి మద్రాసు రాష్ట్రం నుంచి విడగొట్టి మనకి ఇవ్వడం జరిగింది। దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో మన రాష్ట్రాన్ని మళ్ళా రెండు ముక్కలు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని చేయడం కూడా జరిగింది। చాలా బాధాకరమైన విషయం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వనరులు లేక ఎలాంటి నిధులు లేక గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు రాష్ట్రంలో కూడా చాలా వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా నట్టుకొని రావడం జరుగుతూ ఉంది। ఈరోజు మన నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేది ఇటువంటి జరిగిందంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారి యొక్క త్యాగమేనో ఆ త్యాగాన్ని ప్రతిరూపంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా మన ఒంగోలు జిల్లాని ప్రకాశం జిల్లాగా ఏ విధంగా పిలుస్తారో ఆ విధంగా నామకరణం చేయాలని ఎందువల్లంటే జోల్దిన గ్రామంలో కూడా 250 నుంచి 350 కోట్ల రూపాయలతో ఈ యొక్క హార్బర్ని ఏర్పాటు చేయడం ఎంతో డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది। ఈ జిల్లాకి ప్రత్యేక గుర్తింపు అనేది రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ గుర్తింపును కూడా ఇచ్చేదానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా వారి నేతృత్వంలో వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అవన్నిటి కూడా ప్రధానంగా ఏంటంటే కావలపట్నంలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా సెంటర్ పాయింట్లో తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో 55 కోట్లతో కావలి ట్రంక్ రోడ్డుని అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధి భాగంలో డ్రైనేజ్ కానీ ఫుట్పాత్ కానీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా నూతన వరుడితో ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేయడానికి సంసిద్ధం చేశారు కాబట్టి ఇవన్నీ సహకరించినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। కావలి శాసనసభ్యులు నిరంతర ప్రజాసేవకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర కోసం అసూలు బాసినటువంటి పొట్టి శ్రీరాములు గారి 69వ వర్ధంతి వేడుకల్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి చేయడం జరిగింది। పొట్టి శ్రీరాములు గారు చన్నపట్టణంలో 58 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం ఏ విధంగా అమరమైన నేరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించే దానిలో కృషివుడయ్యాడో అలాగే మన మహాత్మా గాంధీ గారి శిష్యుడుగా మరియు పొట్టి శ్రీరాములు గారి నడయాడైనటువంటి మన జువలదిన గ్రామంలో కూడా జువలదిన గ్రామాన్ని మన శాసనసభ్యులు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో త్వరలో పర్యాటక కేంద్రంగా కాపాతా ఉంది। అక్కడ 250 నుంచి 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్ కానీ పార్కులు కానీ ఈ పర్యాటక కేంద్రానికి కావాల్సిన వసతులన్నీ శాసనసభ్యుల గారి ద్వారా సీఎం గారి దృష్టికి పోయి ఉన్నాయి। త్వరలో అవన్నీ ఖచ్చితంగా పూర్తి అయ్యే పరిస్థితి 100% ఉంది। గతంలో నిరంతరంగా సేవ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చేసినటువంటి మన దివంగత నేత మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసిన దాంట్లో ఆ రోజు శాసనసభ్యులో ప్రవేశపెట్టి జిల్లాకి ఆ పేరు పెట్టిన దాంట్లో పూర్తి స్థాయిలో చేసిన ఘనత ఆయనకే దక్కింది। తండ్రికి దక్క తనయుడుగా యువ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యుల గారి సహకారంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారంతో పూర్తి స్థాయిలో ఏదే అభివృద్ధిలో నడుస్తూ ఉన్నారు। పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు ఏ ఆశయాలతో ఉన్నారో
ఆయన కలలు కనిగినటువంటి ఈ రోజు గ్రామ సచివాలయాలు గాని సచివాలయ సిబ్బంది గాని వాలంటీర్లు పెట్టి ప్రజల వద్దకు పాలన అనే విధంగా చేయడం జరుగుతా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు గాని ఆశయాలను అనుకూలంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలా. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో సహకరించాలా, ఆయన ఆశయ సాధనలను పూర్తి చేయాలా అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నటువంటి మా మాజీ ఫ్లోర్ లీడర్ మా మిత్రులు కనుమలపు నారాయణ గారికి, కుందుర్తి కామయ్య గారికి, మా డివిజన్ అధ్యక్షుల ముందు శ్రీరామ్ మనోహర్ బాబు గారికి, ఇంకా మాజీ కౌన్సిలర్ చాలా మంది వచ్చున్నారు. మా నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి తిరువేది ప్రసాద్ గారు కానీ కమరబాబు గారు కానీ ఇంకా వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవనీయులు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలు ఈరోజు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఎంత కృషి చేశారో ఎంత కష్టపడ్డారో ఈరోజు ఆయన అసూలు బారిన ఘటన గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరూ ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన్ని బాగా గౌరవించాలనే ఉద్దేశంతో జుబలదిన సొంత గ్రామంలో పెద్ద పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించడానికి ఆయన గౌరవించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్న మన శాసనసభ్యులు రామిరెడ్డి గారికి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నారాయణ గారికి